ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/3/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తాశ్రవణం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, హెచ్1బి వీసాలు పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పొందాలకి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాగాలకు అనుకూలం ఉన్న శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆనందకరమైన విదేశీయ విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లవారికి అభివృద్ధి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కూడా అదృష్ట యోగాలు, ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, అన్యోన్య దాంపత్యం, పెద్దలయందు ప్రేమాభిమానాలు, పెద్దల నుంచి రాసినటువంటి ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య సఖ్యత, కోర్టు వివాదాల సమస్య పోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మెనూకి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ పరిపూర్ణత పొందుకునేటువంటి సౌలభ్యాలు, బంధుమిత్రులతో సమాగమం కనబడుతుంది, ఆర్థిక ఆనంద శుభయోగ, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, అలాగే నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి ఆనందాది శుభయోగ, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో కట్టవడం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి లాభం, ప్రయత్నపూర్వకమైనటువంటి అభివృద్ధి, అంటే ఏదైనా కొత్త వ్యాపార ప్రయత్నం కానీ, లేదా విదేశాల్లో విద్యా ప్రయత్నం కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగంలోకి ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలనుకున్న వారికి లాభం, అది ప్రయత్న లాభం అంటారు. ఉన్న ఉద్యోగం బాగుంది, విద్యలో రాణింపు ఉంది, మంచి బంధుమిత్రుల సమాగం ఉంది, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్తలు వినడం, ఆర్థికమైనటువంటి మంచి బలం ఉండడం, కొత్త వస్తువులు, కొత్త స్థలాన్ని, కొత్త గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరుకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగిత్తర మైనింగ్ వ్యాపారంలో కానీ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ట్ల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఆనంద యోగాలు, బంధుమిత్రుల సమాగమం, వృత్తి ఉద్యోగాదుల లాభం,
అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిర్పదాలు కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా సబ్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో కూడా స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం బక్కనబడుతుంది. రైతన్నలకి పంట లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు కలిసి వచ్చే అదృష్ట యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహనం వల్ల ప్రమాదము, పెంపుడు జంతువుల వల్ల ఇబ్బంది కలగడము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి అపవాదులు, అవమానాలు. అలాగే ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన షూ పరిశ్రమలో నష్టాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం. వైద్యులు శస్త్రచికిత్సలో ఇబ్బంది పడతారు. ఈ కొత్త వైద్యులతో అటువంటి ప్రయోగాలు చేయకండి, ప్రమాదాలు పడే అవకాశం. మీ యొక్క రిప్యుటేషన్ పడిపోతుంది, వైద్యాలయ ధ్వంసం జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. న్యాయవాదులు కూడా కోర్టులో ఘోర పరాభవాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. ఎల్ఐసి మెడికల్, గ్రీన్ మెడికల్కి ఇబ్బందులు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి మనోవేదన. రైతన్నలకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఈ క్వారీలలో ప్రమాదం జరిగే అవకాశం. కార్మిక సోదరులకి ఇబ్బంది. వాహన వేగం వల్ల, మద్యపాన సేవనం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. మొన్న నాకు తెలిసి 17 మార్చి అనుకుంటే పేపర్లో చూసాం మనం, 3 వ్యక్తులు ఒక బండి మీద వేగంగా వెళుతూ ఆగి ఉన్న లారీని గుద్ది 3 కూడా చనిపోయారు. అంటే ఇది లారీ యజమాని అంటే లారీ డ్రైవర్ తప్పంటారా? సరే, ఏదో ప్రాబ్లం చేత అర్జెంటుగా టాయిలెట్ వచ్చిందో, లేదా బండి ఆగిపోయిందో, దాహం వేసిందో, కడుపు నొప్పి వచ్చిందో, డ్రైవర్ ఆపాడు. కానీ మీరు వాహనం మీద వెళ్తున్నటువంటి వ్యక్తులు ఈ ఎండాకాలంలో వాడు వెళ్తున్న సమయానికి మంచు కురిసే అవకాశం లేదు. అంత వేగంతో వెళ్ళడం ఎందుకు, గుద్దడం ఎందుకు, కింద పడడం ఎందుకు, ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు, ఆలోచించండి. అదే భాగ్యనగరంలో కూడా అటువంటి ఒకే వ్యక్తి వెళ్తున్నాడు, ఆ వ్యక్తి వేగంగా వెళ్ళి పాపం డివైడర్ గుద్ది చనిపోయాడు. అంటే 2 సంఘటనలు కూడా అతి వేగమే కారణం. ఇప్పుడు నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలని చదువుకుంటున్న వారు, వింటున్నవారు, ఆ చనిపోయిన వారు, ప్రమాదంలో పడ్డవారు ఈ రాశి వాళ్ళు అయి ఉండొచ్చుగా, అంటే నేను చెప్పిన రాశి వాళ్ళు అయి ఉండొచ్చు కదా. మరి అది విన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. నేను ప్రయాణం ఆపుకోమన్నమా, ఇది మూఢనమ్మకం కాదు, నమ్మకం. ఎంత వీరు వేగంగా వెళ్తే మాత్రం అక్కడ మోడీ గారి కంటే మీరు చేసేటువంటి గొప్ప పనులు అయితే ఏమీ లేవు. మోడీ గారి కంటే గొప్ప పనులు మీరు చేయలేరు. అలాంటి దానికి మీరు అంత వేగం ఎందుకు, ఆలోచించండి. కాబట్టి ఈ రాశి వారికి అటువంటి దుష్ప్రభావం కలిగే అవకాశం. మితిమైనటువంటి మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. దుష్టులతో సాంగత్యం, ఆడపిల్లలు మానవమలు పొందుకుంటారు. తుచ్చమైనటువంటి అధర్మంతో ఉండేటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడం, పెద్దల అంగీకారం పెళ్లిళ్ళు చేసుకోవడం పెటాకులు అయిపోతుంది. మీ జీవితం అంతా కూడా ఆ రాక్షస చేతిలో నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మాన్ని విడనాడి వేరే ధర్మంలో మీరు వెళ్ళినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనం అనుకున్నంత సునాయాసమైనటువంటి ధర్మం మారడం కాదండి. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి ధర్మముతో ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే మన ధర్మం కాని వారు ఎక్కడ వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మన కుటుంబానికి ఒక గౌరవము, రెప్యుటేషన్ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక రెప్యుటేషన్ ఉంటుంది. అలాగే మన ధర్మం గురించి కూడా ఒక రెప్యుటేషన్ ఉండాలి మనకి. కాబట్టి మన పిల్లల్ని మన ధర్మంలోనే ఉండేట్టుగా చూడాలి. పరాయి ధర్మంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అదే మన గీత బోధించింది, స్వధర్మే నిధనం యాంతి, పరధర్మో భయావహ. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజునటువంటి దుష్ప్రభావము, పిల్లల విషయంలో చెడు సావాసాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం, అనైతికమైన చర్యలు. కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మగ పిల్లలు మద్యపాన సేవన చేయకండి, దుష్టులకు దూరంగా ఉండండి. ఈవెంట్ మీద వారికి బోర్బావుతో వారికి తోలు దగ్గర షూ పరిస్థితులు నష్టాలు పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకుల అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి బోర్బావుతో వారికి తోలు దగ్గర షూ పరిశ్రమల్లో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో చాలా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్ చెప్పని నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కష్టాలు. పెట్రోలియం బ్యాగ్ నిర్పదాలకి ప్రమాదం. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. ప్రజలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఈ రాశి వారికి ఇరుదంతా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా కందులు, అలాగే పెసర్లు, బియ్యము, చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. దానం చేయలేము, ధ్యానం చేయండి. దానము చేస్తున్నటువంటి ధ్యానం చేయండి, తప్పకుండా మీకు అనుకూలంతోన శుభ పరిణామాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 10 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో
ఒకటి అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి ధనయోగము, రాజయోగము, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ధనలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ఇచ్చిన డబ్బు తిరిగి రావడం, ఇచ్చిన వస్తువు తిరిగి రావడం, పిల్లల విషయంలో శుభవార్తలు, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, ఆర్థిక లాభాలు, వస్తు లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలతల లాభం, సోషల్ మీడియా, సాటిడ్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అదృష్ట యోగం, జ్యోతిష్య పండితులకి అవార్డు రావడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగోత్తరకి ఉద్యోగ లాభం, విదేశాలకి వెళ్లే నిమిత్తమై మీరు ప్రయత్నాన్ని చేయవచ్చు. మంచి విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో కూడా స్థిర నివాసం బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశాలు. ఇంట్లో వేడుక జరిగే అవకాశం తప్పకుండా కనబడుతోంది. తప్పకుండా కుటుంబ సభ్యులతో ఆనందాది శుభయోగాలు. ఇంత మీరు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారు కూడా విశేషమైనటువంటి వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల పెద్దల ఇంత అంగీకారంతో ఒకటవడం, విద్యార్థులు విద్యార్థులకి ప్రతి పరీక్షల విజయం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి కొరకు విదేశాలకు వెళ్లే అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, నూతన వ్యాపార ప్రారంభము, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని, ప్రమోషన్ని, ఇంక్రిమెంట్ పొందుకుంటారు. విదేశాల్లో, స్వదేశంలో స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, సోదర మైత్రి, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత ఆదరణ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంగళకరమైనటువంటి ఆనంద యోగాలు, ముఖ్యంగా వివాహాది నిశ్చయ తాంబూలాదులు, సంతాన బారసాల శుభ కార్యక్రమాలు, గృహప్రవేశాది శంకుస్థాపన యోగాలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడగాలకి రెండింతల లాభాలు, ఒకటి స్వదేశంలో మంచి కళా ప్రదర్శన, విదేశాల్లో కూడా మంచి అవకాశాలు పొందుకుని శుభయోగం, క్రీడాకారులకి అవార్డులు ఖచ్చితంగా వస్తాయి. తప్పకుండా మీరు రాబోతున్నటువంటి క్రీడల్లో రాణి పొందుకుంటారు, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల జలకు అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తప్పకుండా విదేశాల స్వదేశంలో లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపారాన్ని విస్తరింపజేసే అవకాశాలు, పెట్రోలియం, బేకరీ నూనె ఉత్పాదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, రైతన్నలకి వచ్చిన పంటకి సరైనటువంటి ధర పొందుకునే అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది, కొత్త ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, తప్పకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట ఆనంద యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, వాహన ప్రమాదం, కంగారు, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. లేనిపోని అవస్థల్లో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండండి. మిత్రుల వల్ల, మిత్రులను శత్రుల వల్ల మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చమెత్తుకోవడం, పట్టుబడడం, తప్పకుండా కృష్ణ జన్మస్థానంలో నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం. మాతాపితులతో, సోదరులతో, సోదరిమణులతో కంటూ, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేయసిప్రియులు విడిపోవడం, రాజకీయ రంగంలో అసమానతలు, మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెట్టే ప్రయత్నం, నియోజకవర్గంలో మీకు అవమానాలు తప్పకపోవచ్చు. జాగ్రత్త. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితర, మెనీ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. వైద్యులు, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం చెప్పబడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. జాగ్రత్త. అసహనం, తొందరపాడుతనం, ఉద్యోగ నష్టం, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి, తద్వారా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణం ఈరోజు మానుకోవడం మంచిది. లేదు, తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు మీ జన్మజాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీస పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసి మీరు విదేశాలకు వెళ్ళగలిగితే అనుకూలవంతమైన పరిణామాలు ఉంటాయి. అలాగే ఈరోజు మీరు ఉదయం 6:34 నుంచి 9 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6-9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా మంచి శుభ ప్రయోజనాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల మీకు జీవితంలో ఒక మంచి మార్పు అందుకుంటున్నారు. ఆ వ్యక్తి మీకు జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ వ్యక్తి వల్ల మీకు ధనలాభం ఉంటుంది. అలాగే ఉద్యోగ లాభం కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల ప్రయోజనాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, అలాగే కుటుంబ తగాదా తగ్గిపోవడం, ప్రేసిపిల్ల పెద్దలంగా ఒకటవ్వడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్రవ్యం లాభాలు పొందుకోవచ్చు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చును, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి తప్పకుండా గృహయోగము, స్థిరమైన వీసా అభివృద్ధి పొందుకోవచ్చు, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అద్భుతమైన శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకునే శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మార్పుకి ప్రయత్నం చేయవచ్చును. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే శుభయోగాలు. బంధులాభం బాగా ఉంటుంది, మిత్రుల సహకారం బాగా ఉంటుంది, విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థానం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మర్జెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ శుభయోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, మత్స్య సంపద రోజులు, చేపల చిల్ల వారి లాభాలు, పోగొట్టుకునే వస్తువులు కానీ, వ్యక్తులను కానీ తిరిగి పొందుకునే అవకాశం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, ఆదరణ, తప్పకుండా అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం. ముఖ్యంగా ఈరోజు వృత్తిలోనే మంచి లాభాలు పొందుకుంటారు. ఈరోజుంతా మీకు ఆర్థిక ఆనందపరమైనటువంటి శుభయోగం కనబడుతోంది. వీరికి 2 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరా
మీనరాశి వారికి కూడా ఒక మంచి శుభ వాతావరణం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో మమేకమై మీరు చేసినటువంటి శుభకార్యం లేదా ఏదో ఉద్యోగ ప్రయత్నం లేదా ఆస్తి పంపకాల్లో కానీ లేదా కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో కానీ ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకునే విషయంలో కానీ సౌలభ్యము ఆనందం కనపడుతోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వింటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం. వస్తు లాభం వాహన యోగం ఉంటుంది. విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మణి జెండకి లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి శుభయోగం. జ్యోతిష్య పండుగ ఆదరణ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ధనము ఆరోగ్యం ఆనందం వస్తులాభం వాహన యోగం విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ లాభం విదేశాలు వెళ్లే ప్రయత్నం సత్ఫలితాన్ని కలిగించడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పంట లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్యంపద రోజులు చేపతలు లాభం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తోవే వారికి తోలు రిగ్జన్ సూపర్ సిస్టమ్లో లాభాలు. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం. డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రజ అభివృద్ధి. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైల్ వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట జాతకులు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ముఖ్యమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, డాక్యుమెంట్స్ లభించడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆగిపోయిన పనులు పునర్వైభవం సంతరించుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాగలకి ఆనంద యోగం, వివాహాదరిచే తాంబూలాదుల అనుకూలతలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్ల వారికి లాభం, ప్రశాంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైల్ వ్యాపారం ముద్రణ లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తదితర మైనింగ్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహమడి జంటకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మీద వారికి తప్పకుండా మంచి ఈవెంట్ దర్భిస్తాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు కూడా లాభాలు ఉన్నాయి. ప్రశాంత జీవనాన్ని పొందుకుంటారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం మిత్రలాభం, వేద పండితులకి మంచి విశేషమైన గౌరవాన్ని ఏర్పరచుకోవడం, డ్రైవర్లకి పెయింటర్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు, సోషల్ మీడియా సర్జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.